हेलो फ्रेंड्स मनम डिस्कस टॉपिक तेलंगाना ट्राइबल वेलफेयर रेसिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी गुरुकुलम हैदराबाद सो ईएमआरएस विंग इधी पूर्ति आउटसोर्सिंग जॉब अंडी सो इधी टीच चेयाल्सिनंत सीबीएसई सिलेबस टीच चेयाल्सि उंटुंदी स्टूडेंट्स की ईएमआरएस एंटंटे एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल्स इवी टोटल गा तेलंगाना डिस्ट्रिक्ट लो मनकी 16 चोट्ल उन्नायनि चेप्पेसि इच्चारु इक्कड सो ट्राइबल वेलफेयर रेसिडेंशियल स्कूल्स अनेवि इक इट हैज बीन डिसाइडेड टू एंगेज टीचिंग फैकल्टी ऑन पार्ट टाइम आउटसोर्सिंग बेसिस टू टीच सीबीएसई सिलेबस इन ईएमआरएस स्कूल्स टेंपरेवरली सो द एप्लीकेशन विल बी रिसीव्ड थ्रू ऑनलाइन ओनली फ्रॉम 10/6/2020 टू 24/6/2020 सो ऑनलाइन अनेदि स्टार्ट अयिपोयिंदि ऑलरेडी 10/6/2020 ఇది 24/6/2020 క్లోజ్ అవుతుంది సో అప్లికేషన్స్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఇన్ ద పోర్టల్ ఆఫ్ టీజీటీడబ్ల్యూ గురుకులం డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ మళ్ళీ చెప్తున్నాను సైట్ నేమ్ www.tgtwgurukulam.telangana.gov.in ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోమని ఇచ్చాడనమాట ఇక సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయంటే చూడండి తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ మ్యూజిక్ టీచర్ లైబ్రేరియన్ సో టెక్నికల్ అసిస్టెంట్ ఇక నెక్స్ట్ పోస్టుల విషయం చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి సో పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీ టు టీచ్ సిబిఎస్ఈ సిలబస్ ఇన్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్ సో ఇక్కడ చూడండి పాల్వంచ ఇన్ ద వాల్ సో ఈ విధంగా తెలుగు ఎన్ని సబ్జెక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి హిందీ ఒక పోస్ట్ ఉంది ఇంగ్లీష్ ఒక పోస్ట్ ఉంది మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ ఉంది జనరల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది సోషల్ ఒక పోస్టు సో ఈ విధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు లైబ్రేరియన్ టోటల్గా పాల్వంచలో మనకి 10 పోస్టులు ఉన్నట్లు చూపిస్తుంది అదేవిధంగా ఇన్ ద వాల్ కూడా ఇందాల వాయి కాబట్టి 10 పోస్టులు ఉన్నాయి ఈ విధంగా డిఫరెంట్ ప్లేసెస్లో పోస్టులు ఉన్నాయన్నమాట టోటల్గా 16 ప్లేసెస్లో 160 పోస్టులు అంటే ఒక్కొక్క ఊర్లో ఇక్కడ ప్రకటించిన ఊర్లలో 10 పోస్టులు ఉన్నాయన్నమాట ఈ 10 పోస్టులు 160 పోస్టులు అని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏం కావాలి పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీగా చేయడానికి ముందుగా ఏం కావాలంటే మనకి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రెసిడెన్షియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎన్సీఈఆర్టీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అగ్రిగేట్ సో ఎన్సీఈఆర్టీ కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ 50% మార్క్స్ అగ్రిగేట్ కలిగి ఉండాలి లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ అగ్రిగేట్ సో డిగ్రీలో 50% ఉంటే సరిపోతుందని చెప్పాడు అదేవిధంగా టీజీటీకి అప్లై చేసేవాళ్ళు అంటే తెలుగు టీచింగ్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి థర్డ్ లాంగ్వేజ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 ఇయర్స్ సో మీరు డిగ్రీలో 3 ఇయర్స్ కూడా మనకి తెలుగు చేసిన వాళ్ళకి టీజీటీ అప్లై చేసుకోవడానికి వీలుంటుంది నెక్స్ట్ టీజీటీ హిందీ సబ్జెక్ట్ హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 ఇయర్స్ సో ఇది కూడా సేమ్ అండి డిగ్రీలో మీరు 3 ఇయర్స్ తెలుగు చేసింటే చేసుకోవచ్చు మేము హై క్వాలిఫికేషన్ ఉంది పెట్టుకోవచ్చు అంటే తప్పకుండా పెట్టుకోవచ్చండి నెక్స్ట్ ఇంగ్లీష్ ఆల్సో 3 ఇయర్స్ ఉండాలండి ఇక సోషల్ స్టడీస్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ సో ఈ విధంగా మనకి 2 సబ్జెక్టులు అనేవి కలిసి ఉండాలని చెప్పేసి చెప్పారండి అదేవిధంగా టీజీటీ మ్యాథమెటిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సో యాజ్ అ ఫాలోయింగ్ యాజ్ అ సెకండ్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ కామర్స్ స్టాటిస్టిక్స్ ఇవి కలిగి ఉండాలి ఇక సైన్స్ సబ్జెక్ట్ చూసినట్లయితే మనకి బ్యాచిలర్ డిగ్రీలో మనకి సైన్స్ విత్ 2 ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ నెక్స్ట్ బీఈడి సో ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ రికగ్నైజబుల్ యూనివర్సిటీ ఇది కూడా కంపల్సరీ ఉండాలండి ఓకే బీఈడి తప్పనిసరి ఉండాలి ఇక పాస్ ఇన్ ద సీటెట్ కూడా పాస్ అయి ఉండాలని చెప్పాడు అది కూడా సెకండ్ పేపర్ అండి పేపర్ పాస్ అయి ఉండాలని చెప్పాడు లేదా టెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ మ్యాండేటరీ సో మీరు స్కూల్లో టీచ్ చేయాల్సింది ఇంగ్లీష్లోనే చెప్పాలి కాబట్టి కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియం అనేది అడుగుతున్నాడు అనమాట ఇక డిజైరబుల్ చూసినట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్
సో ఎవరైనా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ నవోదయ విశ్వవిద్యాలయాలు కానీ సిబిఎస్ఈలో చేసిన వాళ్ళు లేదా పబ్లిక్ స్కూల్స్లో చేసిన వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ చూసినట్లయితే బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ లేదా హైయర్ సెకండరీ ఇంటర్మీడియట్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ విత్ 5 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా అప్లై చేసుకునే వాళ్ళకి డిగ్రీలో ఫైన్ ఆర్ట్ చేసి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ చేసి విత్ మినిమం 5 ఇయర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్ చూసినట్లయితే మనకి 10th క్లాస్లో 50% ఉండాలి, ఇంటర్లో 50% ఉండాలి, మరియు డిగ్రీలో మనకి మ్యూజిక్ అనేది ఒక సబ్జెక్టుగా చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. ఇక కాంపిటెన్సీ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ మీడియం, సో వీళ్ళకి టీచ్ చేసేది కూడా ఈ మ్యూజిక్ టీచర్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేయాల్సి ఉంటుంది. ఇక డిజైరబుల్ చూడాలి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సో వీళ్ళ కంప్యూటర్ తెలిసి ఉండాలని చెప్పారు, ప్లస్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మ్యూజిక్ టీచర్, 3 సంవత్సరాలు మ్యూజిక్ టీచర్గా పనిచేసిన వాళ్ళు ఈ స్కూల్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ బీసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్. సో టెక్నికల్ అసిస్టెంట్ అప్లై చేసుకునే వాళ్ళకి డిగ్రీలో 60% ఉంటే సరిపోతుంది, అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే బీసీఏ కోర్సు చేసి ఉండాలండి, 60%తో కలిగి ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి, పోస్ట్ క్వాలిఫికేషన్ 2 ఇయర్ ఆఫ్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అటానమస్ బాడీస్ ఆర్ ఇండస్ట్రీ ఆఫ్ రిప్యూట్. సో ఇవన్నిట్లో ఎక్కడైనా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్కి. నెక్స్ట్ లేదా 1st క్లాస్ డిప్లొమా 3 ఇయర్స్ ఫుల్ టైమ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇదైనా తెలిసి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ 2 ఇయర్స్ ఆర్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ ఇండస్ట్రీ. అదేవిధంగా లైబ్రరీని చూసినట్లయితే మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది, ప్లస్ బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో చేసి ఉండాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 ఇయర్స్ లైబ్రరీలో చేసి ఉండాలండి. సో రిటైర్డ్ టీచర్స్ అప్ టు ద ఇయర్స్ 65 ఇయర్స్ మేబీ ఎంగేజ్ సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అండ్ విల్లింగ్నెస్. సో రిటైర్డ్ టీచర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఉందండి, కాకపోతే 65 సంవత్సరాల లోపల వాళ్ళు అప్లై చేసుకోవచ్చంట. సో ఒకవేళ వీళ్ళు ఎటువంటి అనారోగ్య పరిస్థితి లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటామని ఇక్కడ ఇచ్చారు. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, సో ఆల్ ద క్యాండిడేట్స్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ ఓన్లీ. No application in physical format shall be entertained either at head office or at RCO office. So, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని ఇచ్చాడు. ఇక పోస్టులు పంపించడానికి వీలు లేదా అవసరం లేదన్నమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఫర్ సెలెక్షన్, ద సెలెక్టెడ్ పార్ట్ టైమ్ అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీ హ్యావ్ టు పర్ఫామ్ ఆల్ ద రెసిడెన్షియల్ ప్యాటర్న్ డ్యూటీస్ అసైన్డ్ టు దెమ్ బై ద ప్రిన్సిపల్ ఆర్ హెడ్ ఆఫీస్. ఉమెన్ ఫ్యాకల్టీ మే బి కన్సిడర్డ్ ఇన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్. Men faculty shall be considered in boys schools only. Candidates will be terminated or removed from the part-time outsourced service without information. అదండి క్లియర్గా వచ్చాడు చూడండి ఇక్కడ. సో ఉమెన్ ఫ్యాకల్టీని వచ్చేసి మనకి గర్ల్స్ అండ్ బాయ్స్ స్కూల్లో ఎక్కడన్నా పనిచేయాల్సి ఉంటుంది, అదేవిధంగా మెన్ ఫ్యాకల్టీ వచ్చి కేవలం బాయ్స్ స్కూల్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే క్యాండిడేట్స్ విల్ బి టర్మినేటెడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పార్ట్ టైమ్ అవుట్సోర్సెస్ వితౌట్ ఇన్ఫర్మేషన్. సో మిమ్మల్ని జాబ్లో నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించవచ్చు అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ద సొసైటీ వెబ్సైట్ www.tzgurukulam.telangana.gov.in బై పేయింగ్ 50 రూపీస్. సో 50 రూపాయలు పే చేసి మీరు అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుందండి అంతే. ఇక మెరీ పేమెంట్ ఈజ్ ఫీజ్ నాట్ సఫిషియంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు కంప్లీట్లీ ఫిల్ ఆన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ ఫెయిల్. సో నేను ఫీజు కట్టితే సరిపోతుంది కాదు, ఫిల్ చేసి మొత్తం అప్లికేషన్ అంతా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక రెన్యూమరేషన్ చూడండి, మీకు జీతం ఎంత వస్తుంది పార్ట్ టైం చేసే వాళ్ళకంటే. ఫర్ సబ్జెక్టు టీచర్స్ వచ్చేసి నెలకి 30,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్కి 20,000, ఇక లైబ్రేరియన్ టెక్నికల్ అసిస్టెంట్కు నెలకి 17,000 రూపాయలు అని ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.